ఈ అమావాస్య రోజు బీర్వాలో ఇది ఒక్కటి పెట్టి చూడండి, బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా మీకు కావలసినంత ధనం కూడా రావటం జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. ఈ అమావాస్య తిథి రోజున బీర్వాలో ఇది ఒక్కటి పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే, మీరు మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిథి రోజున బీర్వాలో ఇది ఒక్కటి పెట్టండి. అలా పెట్టేసుకోవటం వల్ల మన జీవితము, మన జాతకము మారిపోతుంది. ఇంట్లోకి డబ్బు అనేది రావటం జరుగుతుంది. ధనం లేక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా సరే మన ఇంటికి ధనాన్ని రప్పించుకోవాలని మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి ధనాన్ని మీరు తెచ్చిపెట్టుకోవాలన్నా, ధనాన్ని ఆకర్షించబడేలాగా మనం చేసుకోవాలన్నా ఈ పరిహారాన్ని చక్కగా ఒక విధి విధానంగా పాటించండి. అమావాస్య తిథి రోజున ఇలా ఈ యొక్క పరిహారం చేసేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే, మీ బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉండాలి, డబ్బు బాగా రావాలి, ఇంట్లోకి ధనం ఆకర్షించబడాలి అనుకునేవారు బీరువాలో తప్పకుండా ఇది ఒకటి పెట్టుకోండి. అది మనం ఏ వస్తువుని పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక అమావాస్య తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తాము. ఎందుకంటే అతీంద్రియ శక్తులు ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాం కదండి అమావాస్యని. అలా అమావాస్య తిథి రోజున ఏంటంటే మనం చెడుని తీసేసుకుంటాము, మంచిని తెచ్చి పెడతాము. అలానే కాకుండా మనం ఏంటంటే అమావాస్యని గొప్పగా కూడా చెబుతూ ఉంటాము. ఎందుకంటే ఆ రోజు చేసే ఎలాంటి పరిహారమైనా సరేనండి అది సిద్ధింపబడుతుందన్నమాట. ఎందుకంటే ఆ తిథిని బట్టి అమావాస్య అనేది మనం పరిగణిస్తూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే అమావాస్య తిథిని మనము చాలా శక్తివంతమైనదిగా కూడా మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి అలా ఆ రోజు చిన్న పని చేసినా అది సక్సెస్ అవుతుందని మనం ఒక నమ్మకం. కాబట్టి ఈ రోజు మనం పరిహారం చేసేసుకుంటే మనకు 100కి 100% ఫలితం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట మనకు. అలానే కాకుండా ఏంటంటే అమావాస్య చాలా వరకు చెడుని తీసేయటమే కాదండి, మంచిని తెచ్చిపెడుతుంది. ఆ రోజు మనం ఎలాంటి చిన్న పనిని చేసినా సరే అదేంటంటే ఖచ్చితంగా సిద్ధింపబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చేసి చూడండి. దీనికంటూ సమయం అంటూ ఏమీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా మనకైతే ఫలితాలు అధికంగా వస్తాయి. ఎందుకంటే ఆ పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది. ఈరోజు మనము అంటే ఈ పరిహారం చేసుకుంటాం కదా, ఈ పరిహారంతో పాటు మనం చేసుకునే వస్తువులకు కూడా అంతే శక్తి ఉంటుందన్నమాట. అమావాస్య శక్తి అనేది కలిగి ఈ వస్తువులు మనకు చక్కటి లాభాన్ని తెచ్చిపెడతాయని మనం చెప్పొచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క చిన్న ఉపాయాన్ని తప్పకుండా పాటించి చూడండి. ఎవరైతే అంటే డబ్బు లేదండి, డబ్బు లేక మేము బాధపడుతున్నామండి, అలానే కాకుండా డబ్బు రావటం లేదు, చాలా సంపాదిస్తాం అయినప్పటికీ కూడా డబ్బు మిగలటం లేదు, బీరువాలో ఈరోజు అంటే డబ్బులు పెడితే రేపే ఖర్చు అయిపోతాయి, ఎందుకు మాకు బీరువా కలిసి రాకనా లేదంటే మాకు అదృష్టం లేకనా అని మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే కనుకనండి ఇంట్లో ఎక్కువగా దరిద్రాలు, కష్టాలు ఇలాంటివి ఉన్నప్పుడు, అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా ధనం మీద చాలా వరకు కూడా చెడుచూపు ఉన్నప్పుడు ఏంటంటే ధనం అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుందన్నమాట. మనం ఎక్కడ దాచినా సరే ఏంటంటే ఖర్చు అయిపోవటం అనేది జరుగుతుంది. ధనంపై చెడుచూపు అనేది తగ్గిపోతే మనకు చాలా వరకు కూడా ఏంటంటే ధనం అనేది నిలకడగా ఉండటం అనేది మనం చూస్తామని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి పూర్వకాలంలో అంటే మన పెద్దవారు, మన ఋషులు ఏంటంటే కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి, వాళ్ళు ఈ పరిహారాలు అమావాస్య తిథి నాడే చేసుకునేవారట. అందుకే ఏంటంటే వారికి చక్కటి ధనం వచ్చేది, అంతటి సంపాదన ఉండేది, అలానే కాకుండా వారికి చక్కటి అంటే ప్రయోజనాలు కూడా కలిగేటివి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీకు కూడా మంచి ప్రయోజనాలు కావాలి, ధనం రావాలి అనుకునేవారు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఖచ్చితంగా కావలసింది ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఎందుకంటే అమావాస్య తిథి లక్ష్మీదేవికి కూడా మనం ఇష్టంగా చెబుతూ ఉంటాం. కాబట్టి అమ్మవారి పటం ముందు మాత్రమే మనం చేసుకోవాలి. అలానే కాకుండా అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఎరుపు రంగు వస్త్రం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటేనండి గవ్వల్ని తీసుకోండి. ఇలా ప్యూర్ వైట్లో ఉండేవి దొరుకుతాయి, లక్ష్మీదేవి గవ్వలు కూడా దొరుకుతాయి. గవ్వలు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలండి. మన ఇంట్లో గవ్వలు ఉంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు కావాలి. నల్ల పసుపు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏంటంటే మనం అమావాస్య తిథి రోజున నల్ల పసుపుతో పరిహారం చేస్తే మనకు డబల్ రెట్టింపు అనేది రావటం జరుగుతుంది. అంటే డబల్ బెనిఫిట్ని మనం పొందుతాము. మనకు 100% ఫలితం అనేది మనం చూడగలుగుతామన్నమాట. నల్ల పసుపుకు అంతటి శక్తి ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది. ఇది పూజా స్టోర్స్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే కొన్ని షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటుందండి. ఎందుకంటే నల్ల పసుపు కొంచెం ఖరీదైనప్పటికీ కూడా ఫలితాలు అయితే అధికంగా వస్తాయి. అలానే కాకుండా మనకు మంచి ఫలితంతో పాటు మన జీవితం మారుతుంది. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే 11 రూపాయలని తీసుకోండి. ఎందుకంటే డబ్బు కాబట్టి డబ్బుని ఖచ్చితంగా మనం వాడాలి. ఒక 11 చిల్లర నాణ్యాలని తీసుకోండి, నోటుని తీసుకోకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మూట కడతాం కాబట్టి
మనము ఒకవేళ నోటుని 10 రూపాయల నోటుని తీసుకుంటే అది చాలా వరకు కూడా చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు 11 రూపాయలను మాత్రమే తీసుకోండి చిల్లర నాణ్యాన్ని తీసుకోండి నల్ల పసుపు తీసుకోండి పసుపు రంగు మనం ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి గవ్వలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటేనండి నల్ల పసుపుకు చాలా శక్తి ఉంటుంది గవ్వలు లక్ష్మీదేవికి ఇష్టము ప్రీతికరము అలానే కాకుండా అమ్మవారి స్వరూపంగా చెబుతూ ఉంటాము అలానే ఇంకొకటి ఏంటంటే గనక మనము ఈ యొక్క పరిహారం అనేది చాలా వరకు కూడా అండి చాలా చక్కటి ఫలితం అయితే తెచ్చిపెడుతుంది మనకు రెట్టింపు ఫలితంతో పాటు మనకు మన జీవితాన్ని మార్చేస్తుందన్నమాట మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి డబ్బు శక్తివంతమైనదే పసుపు శక్తివంతమైనదే గవ్వలు శక్తివంతమైనవి ఎరుపు రంగు వస్త్రం కూడా చాలా వరకు కూడా అండి పవిత్రతను కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టంగా చెబుతూ ఉంటాం కాబట్టి మీరు ఇలా వీటిని తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత చక్కగా అమావాస్య తిథి కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే ఆ రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటారు కాకపోతే బయటికి చెప్పుకోరు తలస్నానం చేసేసి ఇంటిని చక్కగా శుభ్రపరిచేసుకుని ఆ తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక మీరండి ఈ యొక్క పరిహారం అనేది పాటించుకోండి ఆవునేతి దీపారాధన పెడితే చాలా మంచిది ఒకవేళ మనకు ఆ సమయంలో దొరకకపోయినా ఆవు నెయ్యి మన ఇంట్లో లేకపోయినా నార్మల్ దీపమైనా సరే పెట్టుకోవచ్చు కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి ఎప్పుడైనా సరేనండి మనం పరిహారం చేసేటప్పుడు నమ్మకం ఉండాలి ఆ రోజు తిదివార నక్షత్రం కలిసి రావాలి అలానే కాకుండా చక్కటి యోగాన్ని కూడా మనము అంటే అందుకునే ప్రయోజనం అనేది ఆ తిథికి ఉండాలన్నమాట కాబట్టి ఏంటంటే అమావాస్య తిథి చాలా మంచిది కాబట్టి మనం ఆ రోజు చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక మనకు అంటే మా రెట్టింపు ఫలితం రావాలి మన జీవితం మారాలి మన జీవితంలో ఎక్కువగా ధనాన్ని మనం సంపాదించాలి ఇంట్లో బీర్వాలో డబ్బు పెడితే అది నిలకడగా ఉండాలి ధనం విపరీతంగా ఆకర్షించబడాలి అలానే కాకుండా మనకంతా కూడా మంచిగా కలిసి రావాలి బాగుండాలనుకునే వారు ఈ పరిహారం చేయండి ఎరుపు రంగు వస్త్రం పరిచేసి మీరు ఏంటంటే ఒక్క నల్ల పసుపు కొమ్మైనా సరేనండి తెచ్చుకోండి అది నార్మల్గా మనం పరిహారం చేయకపోయినా మీరు తెచ్చి బీర్వాలో పెట్టి చూడండి డబ్బు అనేది ఖర్చు అనేది అంత కాదనమాట ఖర్చు అయినప్పటికీ కూడా ఎక్కువగా ఖర్చు కాదు ఒక మితిగా ఖర్చు అవుతుందన్నమాట ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచేసిన తర్వాత 5 గవ్వలు పెట్టండి ఒక పసుపు కొమ్ముని పెట్టండి 11 రూపాయలు పెట్టేసి చక్కగా ఒక చిన్న మూటని కట్టండి చిటికెడంటే చిటికెడు కుంకుమ పసుపుని అందులో వేయండి అమ్మవారికి మనం పెడతాం కదా ఆ పటం నుంచే తీసేసుకొని మీరు అందులో అంటే ఆ మూటలో పెట్టుకోండి ఎరుపు రంగు వస్త్రం పరిచాము అందులో వచ్చేసి 5 గవ్వలు పెట్టాము ఒక పసుపు కొమ్ము పెట్టాము 11 రూపాయలు పెట్టాము అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపుని పెట్టాము అనంతరం ఏంటంటే దాన్ని చక్కగా ఒక చిన్న మూటలాగా కట్టాము అలా కట్టిన తర్వాత ఏంటంటే కనుక దానికి దీపం చూయించండి అంటే మనం దీపం వెలిగిస్తాం కదా ఆ దీపము అగరబత్తులను చూయించి మనం చక్కగా చేతిలో రెండు చేతులు పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఈ యొక్క పరిహారం చాలా బాగా అంటే సిద్ధింపబడాలి మంచి ఫలితం రావాలి ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడాలి మూట పెట్టిన తర్వాత మా జీవితం మారిపోవాలి బీర్వా డబ్బుతో నిండిపోవాలి అలానే కాకుండా మనకు మంచి ప్రయోజనాలతో పాటు మనకు చక్కటి స్థితిగతులు మారాలనేసి మీరు సంకల్పం అనేది చెప్పుకోండి ఎందుకంటే ఖచ్చితంగానండి నల్ల పసుపు కొమ్ము చాలా శక్తివంతమైనది అతీంద్రియ శక్తుల్ని కలిగి ఉంటుంది చాలా అంటే ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అలానే కాకుండా మనం చెప్పుకున్నాం కదా ధనంపై చెడుచూపు ఉంటే అది కూడా తొలగించే శక్తి దీనికి ఉంటుంది కాబట్టి ఎలాంటి చెడుచూపు అనేది మన ధనంపైకి రానివ్వదు ఒకవేళ నలుగురు చూసి మనం సంపాదిస్తున్నామని కుళ్ళుకున్నప్పటికీ కూడా దాని నుంచి కూడా మనని విముక్తి కలిగించడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క ఫలితం అనేది పొంది చూస్తారనమాట అలానే కాకుండా ఏంటంటే దీన్ని మనం పెద్దగా మార్చాల్సిన పని లేదు ఎందుకంటే పసుపు కొమ్ము చెడిపోదు గవ్వలు చెడిపోవు క్లాత్ అనేది కూడా చక్కగా ఉంటుంది పసుపు కుంకుమలు కూడా భద్రంగా ఉంటాయి కాబట్టి వాటిని మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు సంవత్సరం పాటు కూడా ఉంచుకోవచ్చు 6 నెలలకోసారి కూడా ఈ మూటని మార్చుకోవచ్చు 3 నెలలకోసారి కూడా మార్చేసుకోవచ్చు కానీ మూటని విప్పి చూడటము అలానే కాకుండా ఏంటంటే మూటలో అంటే ఎలా ఉన్నాయి వస్తువులు అనేది మనం చూడకూడదు ఎందుకంటే అదంతా కూడా ఒక మనకు ఒక ఆకర్షణ శక్తిలాగనమాట కాబట్టి మనం పెట్టిన తర్వాత మనకు ఒకవేళ 3 నెలలకు 6 నెలలకు లేదంటే సంవత్సరానికి మార్చుకోవాలంటే తీసేసి పారే నీటిలో వదిలేసి కొత్త మూటని అమావాస్య తిథి ఉన్న రోజున మార్చుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం ఇలా ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా నియమం పాటించాలి నమ్మకం అనేది ఉండాలి అలాగే వచ్చేసి ఏంటంటే వారానికి ఒకసారి దానికి ఆ మూటని తీసి ధూపం వేస్తూ ఉండాలి అగరబత్తులను వెలిగిస్తాం కదా బీర్వా దగ్గర మనం ఎలాగో ధూపం వేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో ధూపం వేసేస్తే సరిపోతుంది మళ్ళీ బీర్వాలో పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారండి ఎందుకంటే అంత మంచి ఫలితం అనేది రావటం మనం గమనిస్తామన్నమాట కావున ఏంటంటే వారానికి ఒకసారి ధూపం అనేది వేయండి ఎలాగో నార్మల్గా చాలామంది కూడా బీర్వా దగ్గర మనం కూడా ఏంటంటే ధూపం వేసుకుంటాము బీర్వా పైన స్వస్తి గుర్తు వేస్తాము అలా వేయటం వల్ల లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందన్నమాట ఇవి పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండిపోతుందని మనం చెప్పొచ్చు అంతేకాకుండా ఏంటంటేనండి బీర్వా ఎప్పుడు కూడా
శుభ్రంగా ఉంచేలాగా చూసుకోండి, కొంచెం మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. బొద్దింగలు చచ్చిన వాసన అంటే మనకు పాత బట్టల స్మెల్ ఇలాంటివి వస్తే మన డబ్బుని పెట్టినా అది నిల్వ అయితే ఉండదండి, చాలా వరకు హృదయ ఖర్చులకు పోతుంది. లక్ష్మి ఎందుకంటే ఆకర్షించబడదనమాట. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. మీరు కూడా ఈ నియమాలను పాటించండి, పరిహారం చేసేసి చక్కగా ధనాన్ని ఆకర్షించబడేలాగా చేసేసుకోండి, తిరుగుండదండి.